మరొక సందేహం. కవిత గారు కొవ్వూరు నుంచి రాస్తున్నారు. సన్యాసి కావడానికి ఉండాల్సిన అర్హతలు ఏమిటి తెలియచేయగలరంటూ కోరుతున్నారు. సన్యాసి కావాలంటే విరక్తి కావాలి. ఈ సంసారం నుంచి విరక్తి వచ్చినప్పుడు వీటన్నిటిని పక్కన పెట్టేటటువంటి సమ్యక్ న్యాసం, వీటన్నిటిని పక్కకి పెట్టేసి ముక్తి కోసమని ఆలోచించేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ వైరాగ్య భావం ఉండటం మొట్టమొదటి లక్షణం. దీన్ని కూడా మనకి పెద్దలు ఏం చెప్పారంటే, ఆశ్రమ నియమాలు ఉన్నాయి, నాలుగు ఆశ్రమాలు మన ప్రతి మనిషికి కూడా, బ్రహ్మచర్యము, గార్హస్థ్యము, వానప్రస్థము, సన్యాసం. వీటిల్లో చాలా విశేషమైనటువంటిది గార్హస్థ జీవితం, గృహస్థ జీవితం, ఏ ఇబ్బంది లేనటువంటిది. అందువల్ల బ్రహ్మచర్యము నుంచి గృహస్థాశ్రమాన్ని స్వీకరించాకే సన్యాసంలోకి వెళ్ళమని చెప్పి శాస్త్రం చెబుతోంది. ఎందువల్లంటే సంసారము అనుభవించాక విరక్తి వస్తే అది శాశ్వతంగా నిలబడి ముక్తికి హేతు అవుతుంది. అలా కాక క్షణికమైనటువంటి విరక్తితో సన్యాసం కనుక తీసుకునేటట్లయితే మనకి వైరాగ్యాలు కూడా కొన్ని సమయాలు చెప్పారు. శ్మశానాంతే ప్రసూచ్యంతే మయుధునాంతే చయా మతి, సా మతి సర్వదా తిష్టేత్ పూర్ణముచ్చేత బంధనాత్ అని చెప్పి, ఎవరైనా చనిపోయినప్పుడు శ్మశానానికి వెళ్ళినప్పుడు ఎంతటి వాడికి కూడా విరక్తి కలుగుతుంది. ఎవడైనా ఇంతే కదా, ఎలా బతికాడు, చివరికి ఏ పరిస్థితికి వచ్చేసింది అని చెప్పి ఆ శవాన్ని తగలబెడుతూ ఉంటే వాడిని చూసి అనుకుంటాం. ఆ విరక్తి శాశ్వతం కాదు. మళ్ళీ ఇంటికి వచ్చి స్నానం చేయంగానే మళ్ళీ మామూలుకి వచ్చేస్తాం. శాశ్వతమైనటువంటి మానసికమైనటువంటి ఆ వైరాగ్య భావం కలిగినప్పుడు సన్యాసం తీసుకోవాలి. ఆ వైరాగ్య భావం కలగకపోతే సన్యాసం కాదు కదా, వానప్రస్థం కూడా సక్రమంగా నిర్వహించలేదు. ఓ చిన్న సంఘటన, ఒక మహనీయుడు వానప్రస్థాశ్రమానికి వెళ్ళదలుచుకున్నాడు గృహస్థాశ్రమం నుంచి. భార్యతో చెప్పాడు, ఏమే నేను ఇట్లా వానప్రస్థానికి వెళ్ళదలుచుకున్నాను, వెళ్ళిపోతున్నాను అడవుల్లోకి వెళ్తున్నాను. అదేమిటండి, మీరు వెళ్ళటమే, నేను కూడా వస్తాను మీతో అన్నాను. కాదే, నీకు ఇంకా వ్యామోహాలు పోలేదు, పిల్లల పెళ్ళిళ్ళు అవి ఇవి చూడాలి నీ కోరిక కదా, నువ్వు ఉండు, నేను వెళ్ళి వస్తాను అన్నాడు. కాదండి, మీకంటే నాకు ఇంకా కావాల్సిందేమో వస్తానని చెప్పి అలా తీసుకువెళ్ళాడు. కొంత దూరం వెళ్ళారు, ఎక్కడో పడుకున్నారు, ఒక చెట్టు కింద పడుకున్నారు. ఈయన నిద్రపోయి లేచినప్పుడల్లా ఆమె మెలుకుతూనే ఉంది. ఆయన అడిగాడు, ఏమే నిద్ర పట్టలే, ఏమో అండి నిద్ర పట్టలేదు, సరే కానీ ఏమైనా తీసుకొచ్చావా ఇంటి నుంచి అని అడిగాడు. ఆయన ఏం లేదు, మీకు మంచినీళ్ళు తాగటానికి ఉంటుందని చెప్పి ఒక వెండి గ్లాస్ తెచ్చానండి అన్నారు. అది టీ అని చెప్పి ఆ గ్లాస్ తీసుకుని విసిరి అవతల కంచెల్లో కొట్టేసి ఇక పడుకో అన్నాడు, హాయిగా పడుకున్నాడు. ద్వితీయ ద్వైహి భయం, ఏది మనకి ఉన్నదన్నా అది పోతుందేమో అని భయం. కాబట్టి సమస్తము వదులుకున్నప్పుడు సన్యాసిగా ఉండగలుగుతారు కానీ, వానప్రస్థులుగా ఉండగలుగుతారు కానీ, ఏది మనది అని ఉంచుకున్నా కూడా దానివల్ల మానసికమైనటువంటి పరిణతి రాదు, సన్యసించి ప్రయోజనం లేదు. అక్కడ ఉండి కూడా మళ్ళీ భార్యాబిడ్డలు ఎట్లా ఉన్నారో అని చెప్పి ఆలోచించటం, అలాగే వాళ్ళని గురించి వాళ్ళతో సంప్రదిస్తూ ఉండటం, సన్యాసం స్వీకరించాక ఈ సంసారంతో ఏమాత్రము బంధం ఉండకూడదు. దాన్ని పూర్వాశ్రమము అంటారు. ఈ ఆశ్రమానికి ముందు ఉన్నటువంటి ఆశ్రమం, ఆ కాలం వేరు, దానికి సంబంధించినటువంటి బంధాలు వేరు. మరి భార్య చేతితో భోజనం తినటం అనేటటువంటిది పనికిరాదు. ఇలాంటి నియమాలు, సన్యాసశాస్త్ర నియమాలు చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ కలియుగంలో సరిగ్గా పాటింపబడవు అనేటటువంటి ఉద్దేశంతోనే కలవు పంచవివర్జయేత్ అని చెప్పి ఐదింటిని వదిలేసేయమన్నారు. అవి పాటించకూడదు అని చెప్పి కలియుగంలో వీటిని పాటించద్దు అన్నారు. వాటిలో సన్యాసం ఒకటి. సన్యాసం ఫలపైతృకం అని చెప్పి కలవు పంచవివర్జయేత్ అన్నారు. దాంట్లో కూడా కలియుగంలో సన్యాసం తీసుకోవద్దు అన్నారు. ఎందువల్లంటే సన్యాసం తీసుకుని ఆ నియమాలు పాటించకుండా బతకటం కంటే, అసలు తీసుకోకుండా గృహస్థుడిగా ఉంటే ఏ సమస్య లేదు. అందువల్ల సన్యాసాశ్రమం అనేటటువంటిది చాలా నియమబద్ధమైనటువంటిది. కరతల భిక్ష తరుతల శయ్య అన్నట్లుగా, ఎక్కడ దొరికితే దాని ఆ పదార్థం తిని కాలక్షేపణ చేస్తూ, ఎక్కడో అక్కడ నిద్రపోతూ, అట్లా ఒక ఊళ్ళో ఒక నిద్ర చేస్తే మరుసటి రోజు ఇక్కడ ఉండకుండా అలా సంచారం చేస్తూ ఉండాలి. చాతుర్మాసలలో అంటే ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి దాకా చాతుర్మాసలు అంటారు. ఈ కాలంలో ఈ నాలుగు నెలలు ఒకే చోట ఉండాలి. ఆ రోజుల్లో ఒక చోట ఉండకూడదు, ఈ రోజుల్లో ఒకే చోట ఉండాలి.
ఇవన్నీ కూడా సన్యాసాస్త్రం నియమాలు కాబట్టి ఈ నియమాలు పాటింపబడనప్పుడు అసలు సన్యాసాస్త్రం తీసుకునే తీసుకోకూడదు. వైరాగ్య భావం కనుక వచ్చేట్లయితే ఇవన్నీ అనుకోకుండానే పాటింపబడతాయి. కాబట్టి మనసుకి ఆ పరిణతి ఉన్నదా సన్యాసం స్వీకరించడానికి అనేది ఆలోచించుకుని తీసుకునేవాళ్ళు కానీ, అలాగే వీళ్ళకి సన్యాస దీక్ష ఇచ్చేవాళ్ళు కానీ, ఈ పరిణతి ఉంటేనే వాళ్ళకి దీక్ష ఇచ్చేటటువంటి పద్ధతి ఉండేట్లయితే ఆశ్రమ ధర్మాలు సక్రమంగా పాటింపబడతాయి. అలా సన్యాసుల ద్వారా లోక సంగ్రహణము ధర్మరక్షణ జరగాలి అని చెప్పి మనం ఆశిద్దాం.